సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అభ్యుదయ కామకమైనటువంటి ఆలోచన. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గతంలో ఎంసీహెచ్ సారీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసినప్పుడే ఒక నూతన వినూత్నమైన ఆలోచన చేశారు. అంతకుముందు వరంగల్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా చేశారు. అప్పట్లో వారు నాకు పరిచయం లేదు కానీ నేను టీవీలలో చూసినాను. ఆ తదుపరి హైదరాబాద్ కమిషనర్ గా పనిచేసినప్పుడు జీహెచ్ఎంసీలో బోయిన్పల్లి మార్కెట్ లో వచ్చేటువంటి వేస్ట్ ని ఎనర్జీకి ఇది కన్వర్ట్ చేసేటువంటి ఫస్ట్ ప్లాంట్ మన దగ్గర ఆపరేషన్ లోకి తీసుకురావడానికి వారు ప్రధాన కారకులు. ఇన్సిడెంటల్లీ ఇప్పుడు మళ్లీ మేమిద్దరం ఒకటే డిపార్ట్మెంట్ లో ఉన్నాం. వారి ఆలోచనతో అది ఉనికిలోకి వచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా కొనియాడడం జరిగింది. బోయిన్పల్లి మార్కెట్ లో ఉండేటువంటి వేస్ట్ నుంచి ఎనర్జీ వచ్చేటువంటి ప్రక్రియ ఇది ఆదర్శనీయమని చెప్పి కొనియాడడం జరిగింది.